every single day. Hi friends, welcome to my channel. Iros video lo vachesi chocolate flavor cookies easy ga bakery style lo intlone ela chesukovalo ee video lo chuddam. Ilanti marini recipes kosam ipude mana channel ni subscribe chesukondi. Munduga oka mixing bowl teeskuni oka egg ni pagalagottukoni veskovali. Egg ishtam ledhu anukune vallu egg badulaga perugunu kuda veskovachchu. ఈ ఎగ్ ను స్పూన్ తో లేదా విస్కర్ తో కొంచెం బీట్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పంచదార లేదా పంచదార పొడిని వేసుకోవాలి మనం వేసుకున్న పంచదార కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు బటర్ ని వేసుకోవాలి బటర్ లేకపోతే మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు బటర్ ను కూడా ఇలా విస్కర్ తో కొంచెం స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి మనం వేసుకున్న మైదా పిండి ఎక్కడ కూడా ఉండల లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి ఈ కోకో పౌడర్ వల్ల ఏంటంటే మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుంది కోకో పౌడర్ లేకపోతే మీరు చాక్లెట్స్ ని కొంచెం మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న ఈ పిండిని బేక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుని కుక్కీస్ లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నింటిని కూడా ఇదే సైజులో చేసుకోవాలి ఇలా చేసుకున్న కుక్కీస్ పైన లుక్ బాగుండడం కోసం చాకో చిప్స్ తో గార్నిష్ చేసుకున్నాను ఈ చాకో చిప్స్ కూడా హోమ్ మేడ్ చాకో చిప్సే ఇవి ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది నేను ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను సో చెక్ చేయండి ఇలా పెట్టుకున్న తర్వాత బేక్ చేసుకుందాం బేక్ చేసుకోవడం కోసం ఇలాంటి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకుని ప్లేట్ పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది 5 మినిట్స్ తర్వాత చూసారుగా మనకి చాకో కుక్కీస్ అనేవి రెడీ అయ్యాయి మనకి చాకో కుక్కీస్ అనేవి ఓవెన్ లేకుండా కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్ సీ ద నెక్స్ట్ వీడియో బాయ్